బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ములుగు వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన విధంగా రాజీనామా చేసి గెలిచి చూపించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్లో అధర్మ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. ఏడుసార్లు హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ కంపెనీల కోసం తీసుకున్న పేద భూములను తిరిగి వారికే అప్పగిస్తామని ఈటల హామీ ఇచ్చారు. దళిత బంధు పేరిట 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చే ప్రయత్నం చేసిన, నా గొల్ల కుర్మలకి 1,25,000 రూపాయలు ఇచ్చిన, ఒక్కొక్క ఓటుకు 6,000 10,000 రూపాయలు చొప్పున పంచినప్పటికీ కూడా కేసీఆర్ నువ్వు చేస్తున్నది మోసం, నువ్వు అధర్మ యుద్ధం చేస్తూ ఉన్నావు, దమ్ము లేదు, దమ్ముంటే న్యాయంగా యుద్ధం చేయమని చెప్పి మాకు కోరింది. కానీ అదే అధర్మ యుద్ధం చేసిండు. ఆ అధర్మ యుద్ధంలో ఇవాళ ధర్మం